అది ఈ మధ్యకాలంలో కొంతమంది సహోదరులు కొంతమంది ముగ్గురు యెహోవాలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారట? ముగ్గురు యెహోవాలు ఉన్నారు. ఈ ముగ్గురు యెహోవాలు ఉన్నారు అని ఎంత అజ్ఞానంగా బోధిస్తున్నారో, ఎంత అజ్ఞానంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో, వాళ్ళు వాదాన్ని నెగ్గించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నారక. ఏ కాన్సెప్ట్నైనా తీసుకొచ్చి ఆ వాదంలో పెట్టేస్తున్నారు. ఇక్కడ క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగానండి, ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఇస్తాను. ఏంటి ఆ క్లారిటీ అంటే, ప్రియమైన వాళ్ళరా, ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులు వారు కుమారుడే కానీ దేవుడు కాదు, ఆయన కుమారుడు వరకే మనం అంగీకరించాలి కానీ దేవునిగా ఆయనను అంగీకరించకూడదు అనే ఒక వాదం బయటకు వచ్చింది. ఈ వాదానికి ఏకీభవించలేదు, ఎందుకంటే ఆయన కుమారుడైన దేవుడు, ఇందులో ఏ సందేహము లేదు. కాబట్టి ఆయన కుమారుడైన దేవుడు అని క్లారిటీ ఇచ్చినప్పుడు ఈ క్లారిటీ వాళ్ళు నచ్చక ఏం చేశారంటే, లేదు లేదు కుమారుడు అనలే తప్ప దేవుడు అని అనకూడదు. వీళ్ళ ఆలోచన ఏంటంటే, ముఖ్యంగా ఈయనను దేవుడు అంటే తండ్రి అయిన దేవునికి మనం అన్యాయం చేస్తున్నామేమో, తండ్రి అయిన దేవుణ్ణి ఏమైనా మనం కిక్కించపరుస్తున్నామేమో, తండ్రి అయిన దేవుణ్ణి ఏమైనా మనము కొంచెం తగ్గిస్తున్నామేమో అన్న ఫీలింగ్తో, తండ్రి మీద విపరీతమైన ప్రేమతో, ఒకనొక రోజు పౌలు గారు కూడా తండ్రి మీద ప్రేమతో ధర్మశాస్త్రానికి విరోధంగా యేసుక్రీస్తు బోధిస్తున్నాడని యేసుక్రీస్తుపై పగబట్టి యేసుక్రీస్తు శిష్యులను అందరినీ చంపేశాడు. అదే రీతిలో ఈరోజు చాలామంది తండ్రి అయిన దేవుణ్ణి కించపరుస్తున్నామేమో, ఆయన తగ్గిస్తున్నామేమో అన్న ఫీలింగ్తో ఏం చేశారంటే, అరే యేసుక్రీస్తు కుమారుడు మాత్రమే, తండ్రి అయితే కుమారుడే మాత్రమే, ఆయన దేవుడు కాదు అన్నారు. ఆ విషయంలో ఖండించాము, ఆ విషయంలో నిలబడ్డాం. రైట్, మంచిది. ఇంకొక ఆయన వచ్చాడు, అరేరే యేసుక్రీస్తుని మనం తగ్గించేస్తున్నామేమో, యేసుక్రీస్తు ప్రభు విషయంలో మనం ఆయన్ని కించపరుస్తున్నామేమో, యేసుక్రీస్తు విషయంలో మనం ఆయన్ని అపార్థం చేసుకున్నామేమో. కనుక తండ్రికి ఏమైతే మహిమలు ఉన్నాయో, తండ్రికి ఏమైతే మహిమలు ఉన్నాయో, సేమ్ ఈక్వల్ మహిమలు యేసుక్రీస్తు ప్రభుల వరకే ఉన్నాయి. రైట్, ఓకే. అయితే ఆయన తండ్రిని దేవుడు యెహోవా, ఈయన కూడా యెహోవాయే, ఈయన కూడా యెహోవాయే. వీళ్ళు ఎక్కడికి వచ్చారు తిరిగి 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 మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే, ఏ సందర్భంలోకి వచ్చారు అంటే, ఇక్కడికి యెహోవాయే యేసుక్రీస్తులాగా వచ్చాడు, యెహోవాయే పరిశుద్ధాత్మ దేవుళ్ళలాగా వచ్చాడు. అర్థమవుతుందా? యెహోవాయే తండ్రి అంటే ఆయనే క్యారెక్టర్స్ మార్చుకొని, ఆయనే కుమారుడుగా వచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడుగా వచ్చాడు, ఆయనే త్రియేక దేవుడు. త్రియేక దేవుడు, దేవుడు ఒకడే కానీ మూడు పోర్షన్లు, మూడు పాత్రలు పోషించాడు అని వాదం కూడా బయటకు వచ్చింది. దీన్ని త్రిత్వమా ఏకత్వమా అన్న పాయింట్ మీదకి వచ్చింది. ఇప్పుడు త్రిత్వమా ఏకత్వమా అన్న విషయం మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతుంటే మళ్ళా వీళ్ళెళ్ళి త్రిత్వమా ఏకత్వమా వాళ్ళ కాదు మేము బోధిస్తూ ఉండనేసి